గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ టుడేస్ కాన్సెప్ట్ ఈస్ క్లాక్ ఎస్ఆర్ ఫ్లాప్ దీన్నే క్లాక్ ఆర్ఎస్ ఫ్లాప్ అన్న ఇదేనమ్మా క్లాక్ ఎస్ఆర్ ఫ్లాప్ నేర్చుకునే ముందు క్లాక్ అంటే ఏంటి క్లాక్ క్లాక్ ఈజ్ అప్లైడ్ ఫ్లాప్ చేంజెస్ ఇట్స్ స్టేట్ క్లాక్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు ఫ్లాప్ దాని స్టేట్ని చేంజ్ చేసుకుంటుంది సో క్లాక్లో టూ టైప్స్ ఉంటాయి లెవెల్ ట్రిగ్గరింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ లెవెల్ ట్రిగ్గరింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ లెవెల్ ట్రిగ్గరింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ మళ్ళీ లెవెల్ ట్రిగరింగ్లో టూ టైప్స్ పాజిటివ్ లెవెల్ ట్రిగరింగ్ నెగెటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ అలాగే ఎడ్జ్ ట్రిగ్గరింగ్లో మళ్ళీ టూ టైప్స్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ క్లాక్ ఎన్ని టైప్స్ అమ్మా టూ టైప్స్ లెవెల్ ట్రగ్గరింగ్ ఎడ్జ్ ట్రగ్గరింగ్ లెవెల్ ట్రగ్గరింగ్లో మళ్ళీ టూ టైప్స్ పాజిటివ్ లెవెల్ ఎడ్జ్ ట్రెగ్గరింగ్ సారీ పాజిటివ్ లెవెల్ ట్రగ్గరింగ్ నెగిటివ్ లెవెల్ ట్రగ్గరింగ్ అలాగే ఎడ్జ్ ట్రెగరింగ్లో టూ టైప్స్ పాజిటివ్ ఎడ్జ్ ట్రగ్గరింగ్ నెగిటివ్ ఎడ్జ్ ట్రగ్గరింగ్ అసలు పాజిటివ్ లెవెల్ ట్రగరింగ్ అంటే ఏమిటి నెగిటివ్ నెగిటివ్ లెవెల్ ట్రగ్గరింగ్ అంటే ఏంటి ఇక్కడ చూడండి పాజిటివ్ లెవెల్ ట్రిగరింగ్ అంటే అవుట్పుట్ రెస్పాండ్ టు హై నథింగ్ బట్ వన్ హై స్టేట్లో ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది రెస్పాండ్ అయితే అప్పుడు క్లాక్ అనేది హై స్టేట్లో ఉన్నప్పుడు అవుట్పుట్ రెస్పాండ్ అయితే పాజిటివ్ లెవెల్ ట్రిగరింగ్ అని పిలుస్తాం సో అలాగే నెగిటివ్ లెవెల్ ట్రిగరింగ్ అంటే ఎప్పుడైతే క్లాక్ అనేది లోలో ఉందో అప్పుడు అవుట్పుట్ కనుక రెస్పాండ్ అయితే అప్పుడు దాన్ని నెగిటివ్ లెవెల్ ట్రెగ్గరింగ్ అంటాం ఇక్కడ చూడండి క్లాక్ పల్స్ ఇలా ఇచ్చారు కదా ఇది దిస్ ఇస్ అవర్ క్లాక్ పల్స్ సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇది లో అంటే లాజిక్లో జీరో దీన్ని ఇక్కడ మనకి అవుట్పుట్ ఇలా సిగ్నల్ క్లాక్ పల్స్ లోలో ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ రెస్పాన్స్ అయితే అప్పుడు దాన్ని నెగటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ అంటాం అలా కాకుండా హై అంటే ఈ పార్ట్లో క్లాక్ వచ్చినప్పుడు అవుట్పుట్ రెస్పాండ్ అయితే దాన్ని పాజిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ అని పిలుస్తాం అర్థమైంది కదమ్మా పాజిటివ్ లెవెల్ ట్రిగరింగ్ నెగిటివ్ లెవెల్ ట్రిగరింగ్ అలాగే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఎడ్జ్ ట్రిగరింగ్లో పాజిటివ్ ఎడ్జ్ ఎప్పుడు పాజిటివ్ ఎడ్జ్ అంటాము ఎప్పుడు నెగిటివ్ ఎడ్జ్ అంటాం పాజిటివ్ ఎడ్జ్ అని ఎప్పుడు అంటామంటే క్లాక్ పల్స్ క్లాక్ పల్స్ చేంజెస్ ఫ్రమ్ లో టు హై అంటే ఇది మనకి క్లాక్ పల్స్ ఇక్కడ క్లాక్ క్లాక్ పల్స్ ఇక్కడ మనం వైయాక్సిస్ మీద ఓల్టేజ్ ఎట్ క్లాక్ ఓల్టేజ్ ఎట్ క్లాక్ ఇన్పుట్ అంటే జీరో వన్ వోల్టేజ్ ఎట్ క్లాక్ ఇన్పుట్ క్లాక్ ఇన్పుట్ దగ్గర ఓల్టేజ్ సో జీరో నుంచి అంటే లో నుంచి హై అంటే జీరో నుంచి వన్కి వెళ్ళినప్పుడు మనం పాజిటివ్ ఎడ్జ్ అంటాం మళ్ళీ ఎక్కడొచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఈ పార్ట్ ఈ పార్ట్ని పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని పిలుస్తాం పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అలాగే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని హై టు లో అంటే టు లో ఇదే కదా టు లో మళ్ళీ ఇక్కడ హై టు లో నథింగ్ బట్ వన్ దగ్గర నుంచి జీరోకి వన్ దగ్గర నుంచి జీరోకి అంటే ఈ పార్ట్ ఈ పార్ట్ వీటిని నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని పిలుస్తాం దిస్ ఈస్ అబౌట్ క్లాక్ మనం క్లాక్ గురించి నేర్చుకున్నాం కదా సో క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిఫ్లాప్ గురించి నేర్చుకుందాం ఇక్కడ ఇది క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిఫ్లాప్ యొక్క సింబల్ క్లాక్ ఎప్పుడూ కూడా యారో మార్క్ రిప్రజెంట్ చేస్తాం క్లాక్కి సో అప్పుడు మన క్లాక్ క్యూ క్యూబార్ సేమ్ మనకి ఎక్స్ట్రాగా ఏమొచ్చింది ఇక్కడ క్లాక్డ్ ఎస్ఆర్ అనగానే ఒక క్లాక్ పల్స్ ఏరో మార్క్ పెడితే సరిపోతుంది సో దీన్ని ఇది క్లాక్ ఎస్ క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లాప్ యొక్క సింబల్ అనమాట ఇదేమో లెవెల్ ట్రిగ్గరింగ్స్ యొక్క క్లాక్ పర్స్ ఇదేమో ఎడ్జ్ ట్రిగ్గరింగ్ యొక్క క్లాక్ పర్స్ అంటే మనం ఇప్పుడు క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లాప్ గురించి నేర్చుకుందాం దానికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ ఇది సర్క్యూట్ డయాగ్రామ్ సింబల్ అలాగే ఇది క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ ఇది ట్రూత్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ లాచ్ యూజింగ్ నాండ్ గేట్ నేను చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్ లాచ్ నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ నుంచి మనం తర్వాత వచ్చేవన్నీ కూడా చేస్తాము అని క్లాక్డ్ ఎస్ఆర్లో మాత్రం ఎస్ఆర్ లాచ్ నాండ్ గేట్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ క్లాక్ ఎస్ఆర్ నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఈ క్లాక్ ఎస్ఆర్ను తీసుకెళ్ళి జేకే ఫ్లిప్లాప్ నేర్చుకున్నప్పుడు జేకే ఫ్లిప్లాప్లో యూజ్ చేస్తాం అలా ప్రతి ఒక్క ఫ్లిప్లాప్ కూడా ఫర్దర్ ఫ్లిప్లాప్స్ వెళ్ళే కొలది వాటి ట్రూత్ టేబుల్స్ మనకి యూజ్ అవుతూ ఉంటాయి సో అందరూ కూడా ప్రతి వీడియో కూడా జాగ్రత్తగా వినండి రిటర్న్గా రాసుకోండి ట్రూత్ టేబుల్స్ అవి ఇది సర్క్యూట్ డయాగ్రాము ఇది సింబల్ క్లాక్ ఎస్ఆర్ ఫిల్ ఫ్లాప్ యొక్క సర్క్యూట్ డైగ్రమ్ సింబల్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ వరకు మనకి ఏంటమ్మా అది జస్ట్ ఎస్ఆర్ లాచ్ నాండ్ గేట్ అంతే కదా ఎస్ఆర్ లాచ్ నాండ్ గేట్ అది సో మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ ఏమొచ్చాయి ఇక్కడ ఒక న్యాండ్ గేటు ఇక్కడ ఒక న్యాండ్ గేటు ఇక్కడ ఇన్పుట్స్గా ఏమి ఇచ్చామంటే ఆర్ ఇచ్చారు అక్కడ పైన ఎస్ ఇచ్చాము అలాగే రెండుకి జాయిన్ చేసి ఒక క్లాక్ పల్స్ ఇచ్చాం వీటి యొక్క అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్పుట్స్గా మనం ఇన్పుట్స్గా మనం ఎస్ఆర్ ల్యాచ్ న్యాండ్ గేట్కి ఇన్పుట్స్గా ఇచ్చాం ఇది మనం చేసింది సో దీన్ని బట్టి ఇక్కడ మనం ఇక్కడ ఎస్ ఆర్ అనుకున్నాం కదా అందుకని ఇక్కడ నోటేషన్ ఏం మార్చుకున్నాము అంటే స్టార్ ఆర్ స్టార్ అని మార్చాం స్టార్ ఆర్ స్టార్ స్టార్ ఆర్ స్టార్ అనగానే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి స్టార్ ఆర్ స్టార్ కదా ఇక్కడ ఎస్ క్లా ఇన్పుట్స్ స్టార్ రావాలంటే అవుట్పుట్ దేనికి வந்து எஸ் இன்ட்டு எஸ்ார் ஆர் ஸ்டார் దీని వాల్యూస్ రావాలంటే నేను ఈ కార్నర్లో రాసాను చూడండి ఎస్ స్టార్ అంటే ఏంటమ్మా ఎస్ డాట్ క్లాక్ ఇది వెళ్ళిపోతుంది ఎస్ డాట్ క్లాక్ హోల్ బార్ అంతే కదా మనకి డిమార్గా స్లాస్ గుర్తున్నాయో లేదో మల్టీప్లికేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ ఇన్పుట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ ఇన్పుట్స్ ఈస్ ఈక్వల్ టు ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ టూ ఇన్పుట్స్ ఎడిషన్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ టూ ఇండివిడ్యువల్ ఇన్పుట్స్ ఇదే కదమ్మా సో ఎస్ డాట్ క్లాక్ హోల్ బార్ ఈక్వల్ టు ఏం రాయచ్చు ఎస్ బార్ ప్లస్ క్లాక్ బార్ రాయొచ్చు కదా ఎస్ డాట్ క్లాక్ మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ మల్టీప్లికేషన్ ఆఫ్ టూ ఇన్పుట్స్ దాన్ని ఎస్ డాట్ క్లాక్ హోల్ బార్ ఈక్వల్ టు అది దేనికి ఈక్వల్ అవుతుంది కాంప్లిమెంట్ ఎడిషన్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్పుట్స్ అంటే ఎస్బార్ ప్లస్ క్లాక్ బార్ అంటే ఎస్ఎస్ డా ఎస్ఎస్టార్ అంటే ఎస్ డాట్ క్లాక్ ఇక్కడ ఎస్ డాట్ క్లాక్ ఇక్కడ హోల్ బార్ నాండ్ గేట్ కాబట్టి హోల్ బార్ ఈక్వల్ టు మనం రాసినప్పుడు బార్ ప్లస్ ఇది పూర్తిగా వెళ్ళిపోతుంది కార్నర్లో ఉంది చూడండి ఎస్ బార్ ప్లస్ క్లాక్ బార్ అలాగే ఆర్ స్టార్ మనం రాయాలి అంటే ఇక్కడ క్లాక్ ఇన్ టు ఆర్ అంటే ఆర్ డాట్ క్లాక్ హోల్ బార్ ఆర్ డాట్ క్లాక్ హోల్ బార్ ఈక్వల్ టు బార్ ప్లస్ క్లాక్ బార్ ఆర్ బార్ ప్లస్ క్లాక్ బార్ ఇది కార్నర్లో ఉంది చూడండి సో మనం ఎస్ఆర్ ఫ్లిప్లాప్ గురించి నేర్చుకునే ముందు ఎస్ఎస్టార్ అంటే ఏంటి ఆర్ స్టార్ అంటే ఏంటి క్లాక్ ఎస్ఆర్ గురించి నేర్చుకునే ముందు ఎస్ఎస్ స్టార్ ఆర్ స్టార్ వాల్యూస్ మనకు తెలియాలి సో ఇది తెలిస్తే తర్వాత ప్రొసీజర్ అంతా మనకి టూత్ టేబుల్ ఒకటి ఎస్ఆర్ లాచ్ యాండ్ గేట్ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నది ఇక్కడ యూజ్ అవుతుంది ఈ రెండు తెలిస్తే మనకి ఈ క్లాక్డ్ ఎస్ఆర్ అనేది ఈజీ సో ఇది క్లాక్డ్ ఎస్ఆర్ యొక్క సింబల్ ఎస్ ఆర్ అలాగే క్లాక్ పల్స్ ఫ్లిప్లాప్ క్యూ క్యూబార్ అవుట్పుట్స్ సో మనం ఇక్కడ ట్రూత్ టేబుల్ మనం చెక్ చేస్తాం ఎలా ఫస్ట్ ఫస్ట్ కండిషన్ ఏంటి క్లాక్ జీరో అయినప్పుడు స్టార్ ఈక్వల్ టు వన్ ఆర్ స్టార్ ఈక్వల్ టు వన్ అంటే ఎస్ఎస్టార్ ఈక్వల్ టు వన్ ఆర్ స్టార్ ఏ స్టేట్ ఇది మెమొరీ స్టేట్ ప్రీవియస్గా మనం ఎస్ఆర్ వాల్యూస్ ఏమైనప్పటికీ వాట్ ఎవర్ మే బీ ద ఎస్ అండ్ ఆర్ వాల్యూస్ ఎస్ఎస్టార్ ఈక్వల్ టు వన్ ఆర్ స్టార్ ఈక్వల్ టు వన్ వెన్ క్లాక్ ఈజ్ జీరో ఇట్ ఈజ్ ఇన్ మెమొరీ స్టేట్ ఇట్ ఈజ్ ఇన్ మెమొరీ స్టేట్ క్లాక్ జీరో అంటే ప్రీవియస్దే కదా ఎస్ఆర్ ల్యాచ్ ఏదైతే ఉందో ఎస్ఆర్ అదే కదా క్లాక్ లేదు అంటే సో వన్ వన్ అయినప్పుడు మెమరీ స్టేట్లోనే ఉంటుంది ఈ కేస్ ఓకే మనకి ఏ కేస్ కావాలి క్లాక్ వన్ అయినప్పుడు క్లాక్ హై అయినప్పుడే కదా మనకి వాల్యూ కావాలి ఏంటనేది సో క్లాక్ హై అయినప్పుడు వాల్యూస్ ఏంటి సో క్లాక్ జీరో అయినప్పుడు ఎస్ఆర్ వాల్యూస్ ఏమైనప్పటికీ ఇట్ ఈస్ ఇన్ మెమొరీ స్టేట్ ఫస్ట్ కేస్ అది ఈ కేస్ చూసాం నెక్స్ట్ క్లాక్ హై అయినప్పుడు సెకండ్ కేస్ క్లాక్ హై అయినప్పుడు ఎస్ వాల్యూ జీరో ఆర్ వాల్యూ జీరో అయినప్పుడు ఏ షేట్లో ఉంటుంది అవుట్పుట్ అనేది మెమోరీస్ షేట్లో ఉండాలి ఉందా లేదా ఒకసారి చెక్ చేసేద్దాం క్లాక్ వన్ అయింది క్లాక్ వన్ అయింది ఎస్ వ్యాల్యూ జీరో ఆర్ వాల్యూ జీరో అది కేస్ ఎస్ఎస్టార్ అంటే ఏంటి క్లాక్ వన్ అయిందంటే ఎస్ఎస్టార్ ఈక్వల్ టు ఎస్ బార్ ప్లస్ క్లాక్ బార్ క్లాక్ బార్ అనగానే వన్ బార్ ఏమవుతుంది జీరో సో ఎస్ బార్ ప్లస్ జీరో ఎస్బారే కదా సో ఎస్ అంటే ఎంత ఇక్కడ జీరో సో ఎస్ బార్ ఏమైంది వన్ అయింది అలాగే ఆర్ స్టార్ క్లాక్ జీరో ఆర్ బార్ ప్లస్ జీరో ఆర్ బార్ ఆర్ వాల్యూ ఎంత అయింది ఇక్కడ జీరో ఆర్ బార్ అంటే వన్ సో ఎస్ స్టార్ వన్ ఆర్ స్టార్ వన్ అయినప్పుడు ఎస్ స్టార్ వన్ ఆర్ స్టార్ వన్ అయినప్పుడు ఎస్ స్టార్ వన్ ఆర్ స్టార్ వన్ అయినప్పుడు ఈ టూ టేబుల్ ఏముంది మెమొరీ స్టేట్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ కేస్ క్లాక్ వన్ అయినప్పుడు ఎస్ఆర్ వాల్యూస్ జీరో అయినప్పుడు మెమొరీ స్టేట్లో ఉంది నెక్స్ట్ క్లాక్ వన్ నెక్స్ట్ క్లాక్ వన్ అయినప్పుడు ఎస్ వాల్యూ జీరో ఆర్ వాల్యూ వన్ ఎస్ వాల్యూ జీరో ఆర్ వాల్యూ వన్ అంటే ఎస్ స్టార్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎస్బార్ కదా ఎస్ స్టార్ అంటే ఇక్కడ వచ్చేసింది కదా సో ఈ కేసే ఇక్కడ రిపీట్ అవుతుంది ఎస్ స్టార్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎస్బార్ అంటే ఎస్ వ్యాల్యూ ఇక్కడ ఎంత జీరో ఎస్బార్ అంటే వన్ అలాగే ఆర్ వాల్యూ వన్ అయింది ఆర్ స్టార్ వాల్యూ ఆర్బార్ అంటే జీరో అంటే ఈ ట్రూత్ టేబుల్లో ఎస్ స్టార్ వన్ ఆర్ స్టార్ జీరో కేసు ఏంటమ్మా ఎస్ స్టార్ వన్ ఆర్ స్టార్ జీరో ఏంటి కేసు సో క్యూ వాల్యూ జీరో ఆర్ వాల్యూ వన్ అంటే క్యూ వాల్యూ జీరో ఆర్ వాల్యూ క్యూబర్ వాల్యూ వన్ సీ క్యూ వాల్యూ జీరో క్యూబార్ వాల్యూ వన్ సో అవుట్పుట్ అనేది ఎస్ఆర్ ల్యాచ్ నుంచి యూజింగ్ నాండ్ గేట్ నుంచి రాబట్టేస్తున్నాం మీరు గమనించారో లేదు సో ఇది సెకండ్ కేస్ నెక్స్ట్ కేస్ అంటే క్లాక్ వన్ అయినప్పుడు ఎస్ వాల్యూ వన్ ఆర్ వాల్యూ జీరో ఎస్ వాల్యూ వన్ ఆర్ వాల్యూ జీరో ఈ కేస్ అంటే ఏం రావాలి మనకు అవుట్పుట్ క్యూ ఈక్వల్ టు వన్ క్యూబార్ ఈక్వల్ టు జీరో రావాలి సో ఎస్ఎస్టార్ ఈక్వల్ s బార్ కదా ఎస్ ఈక్వల్ వన్ కాబట్టి ఎస్ఎస్ ఎస్బార్ జీరో అవుతుంది ఎస్ఎస్టార్ జీరో అలాగే ఆర్ స్టార్ ఈక్వల్ టు ఆర్బార్ కాబట్టి ఇక్కడ ఆర్ జీరో కాబట్టి ఆర్బార్ అంటే వన్ సో ఆర్ స్టార్ వన్ అయింది ట్రూత్ టేబుల్లో చూడండి ఎస్ ఎస్ఎస్టార్ జీరో ఆర్ స్టార్ వన్ క్యూ వన్ క్యూబార్ ఆర్ జీరో అదే వ్యాల్యూ ఇక్కడ వేసాం క్యూ వన్ క్యూబార్ జీరో ఇది ఫోర్త్ కేస్ ఫిఫ్త్ కేస్ ఏంటి క్లాక్ వన్ అయినప్పుడు లాస్ట్ కేస్ ఫిఫ్త్ కేస్ క్లాక్ వన్ అయినప్పుడు ఎస్ వాల్యూ వన్ ఆర్ వాల్యూ వన్ అయినప్పుడు ఎస్ వాల్యూ వన్ ఆర్ వాల్యూ వన్ అయినప్పుడు ఎస్టార్ అంటే ఎస్ బార్ ఎస్ ఇక్కడ వన్ అయింది కాబట్టి వన్ బార్ జీరో ఆర్ అండ్ ఆర్ స్టార్ అంటే ఆర్ బార్ ఆర్ వన్ అయింది కాబట్టి ఆర్ స్టార్ జీరో స్టార్ జీరో ఆర్ స్టార్ జీరో అయినప్పుడు వాల్యూ ఏంటి బార్ నాట్ యూజ్డ్ కేస్ సో ఇక్కడ ఏం కేస్ వస్తుంది నాట్ యూజ్ కేస్ దిస్ ఈజ్ క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే నేను క్లియర్గా చెప్తున్నాను ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఆధారపడే తర్వాత వచ్చే క్లాసెస్ అన్నీ ఆధారపడతాయి సో అందువల్ల ఏంటంటే ప్రతి ట్రూత్ టేబుల్ కూడా ప్రీవియస్ క్లాస్లో వచ్చిన టాపిక్ యొక్క ట్రూత్ టేబుల్ ప్ర నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి అవే యూజ్ అవుతూ ఉంటాయి స చాలా గమనించండి అందరూ కూడా సో అందరూ జాగ్రత్తగా వీడియోస్ వినండి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లాప్ సో మీకు ఇవన్నీ కూడా ఎస్సైజ్లో అడుగుతారు షార్ట్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎస్ఆర్ ల్యాచ్ ఆర్ ఎస్ఆర్ ఫ్లాప్ క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లాప్ ఇవన్నీ ఈ రెండు కూడా ఒకదాని మీద ఆధారపడి ఒకటి ఉంటాయి అంటే ఎస్ఆర్ ల్యాచ్ మీకు ఒకటి వచ్చేస్తే క్లాక్డ్ ఎస్ఆర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో అలా మీకు మీ ట్రూత్ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇవి కూడా మీకు ఏం లేదమ్మా మనకి ప్రీవియస్గా వచ్చిన టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు ఈ టాపిక్ ఈ సర్క్యూట్ అనేది ప్రీవియస్గా వచ్చింది దీన్ని కొంచెం యాడ్ చేస్తాం అలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ టాపిక్స్ అనేవి తర్వాత వెళ్ళే టాపిక్స్కి చిన్న చిన్నగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం తప్పితే పెద్దగా ఇక్కడేమి కొత్తగా సర్క్యూట్ ఎగ్రామ్స్ రావడం అలాంటివి ఏమి ఉండదు ప్రీవియస్ నాలెడ్జ్ని బట్టే నెక్స్ట్ టాపిక్ యొక్క నాలెడ్జ్ ఆధారపడి ఉంటుంది సో ఇది అందరూ గమనించి అందరూ జాగ్రత్తగా క్లాసులు వినండి ఇవన్నీ కూడా ఎస్ఐస్కి షార్ట్స్కి వెరీ షార్ట్స్కి కూడా వస్తాయి థ్యాంక్ యూ